మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా నార్త్ ఇండియాలో వసూళ్ల ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చింది నాలుగు వందల ఎనభై కోట్ల గ్రాస్ వసూళ్లతో నార్త్ మార్కెట్లో ఐదు వందల కోట్ల క్లబ్కి దరిదాపుల్లోకి వెళ్ళింది దేవర దూకుడు ఇలా ఫ్యాన్స్ సంబరపడేలోపు కరెక్ట్గా టైం చూసి యాంటీ ఫ్యాన్స్ ఓ వీడియోని నెగిటివ్గా వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ మీద బురత చల్లి ఇంకా కుళ్ళుని ప్రదర్శించే చెత్త పనుల్లో బిజీ అయ్యారు ఇలాంటి టైంలో అచ్చంగా ఎలాంటి కష్టాలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఎదురయ్యాయి ఆల్రెడీ మెగా ఫ్యాన్స్తో దూరం పెరగడమే పెద్ద మైనస్ అనుకుంటే యాంటీ ఫ్యాన్స్ సరికొత్తగా తనని టార్గెట్ చేయడం మరో మైనస్ ఇలాంటి టైంలో పుష్ప టూకి తెలంగాణలో ఇబ్బందులు తప్పేలా లేవు కావాలని పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు కానీ రియాలిటీ కూడా అలానే ఉంది దేవర ఎలాగైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేకుండా రిలీజ్ అయిందో అలాంటి పరిస్థితే పుష్పరాజ్కి వచ్చినట్టుంది ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అన్నీ అలానే ఉన్నాయి కారణాలు ఏంటో చూసేయండి దేవర ముంబై లక్నోల్లో ఫైనల్ వసూళ్ల లెక్క ఎనభై కోట్లని తేలింది మొత్తం నార్త్ ఇండియాలో నాలుగు వందల ఎనభై కోట్ల పైనే కలెక్ట్ చేసి ఐదు వందల కోట్లు రాబట్టిన సౌత్ సినిమాల లిస్ట్కి కాస్త దగ్గరలోకి వెళ్ళింది ఓవరాల్గా నార్త్ ఇండియాలో దేవర సినీ సునామీ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది ఈ న్యూస్ వైరల్ అయ్యేలోపు ఎన్టీఆర్ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో బయట సరదాగా గడిపిన వీడియో ఒకటి తప్పుగా ప్రచారం చేస్తూ తారక్ మీద బురద జల్లే ప్రయత్నం జరిగింది తన వైఫ్తో పాటు వార్ టూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీతో ఎన్టీఆర్ నడిచూస్తూ సరదాగా వచ్చే ఆ సీన్ని దాన్ని ఆల్కహాల్తో ముడిపెడుతూ దిక్కుమాలిన టైటిల్స్తో సోషల్ మీడియాలో వైరల్ చేశారు దేవర వచ్చే నెలలు గడుస్తుండడమే కాదు ఎన్నో కామెంట్లు ట్రోలింగ్స్ని ఫేస్ చేసి వందల కోట్ల వసూళ్లు రాబట్టింది అయినా కుళ్ళు బ్యాచ్ ఇంకా ఏదో బురద చల్లాలని అసూయ బుద్ధితో పిచ్చి పని చేయడం ఆపట్లేదు ఇలా దేవరకి విడుదల ముందు నుంచి రిలీజ్ అయ్యి హిట్ అయ్యి వసూళ్ల వరద వచ్చాక కూడా కుళ్ళు బ్యాచ్ నుంచి కామెంట్ల దాడి తప్పట్లేదు అయినా వాటితో మ్యాన్ ఆఫ్ మాసెస్కి వచ్చే నష్టమేమీ లేదు కాకపోతే అచ్చంగా ఎలాంటి ఇబ్బందులే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఎదురవుతున్నాయి పుష్ప టూ డిసెంబర్ సిక్స్త్కి రిలీజ్ అయిన టైంలో పెద్దగా ఎలాంటి కామెంట్స్ లేవు కానీ ఏపీ ఎలక్షన్స్ టైంలో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేశాడన్న కోపం మెగా ఫ్యాన్స్కి జన సైనికులకి పెరిగిపోయింది టీడీపీ కార్యకర్తలు బాలయ్య ఫ్యాన్స్ కూడా బన్నీ మీద గుర్రుగానే ఉన్నారన్నారు పవన్ స్టేట్మెంట్ తర్వాత జన సైనికులు కూడా లైట్ తీసుకున్నారు ఇంక అంతా సర్దు మణిగింది అనుకునే లోపు ఇప్పుడు పుష్ప టూకి ఈవెంట్ల కష్టాలు ఎదురయ్యాయి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి తెలంగాణలో పోలీస్ పర్మిషన్ కష్టమే అంటున్నారు దసరా టైంలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేసరికి సెక్యూరిటీ కోసం పోలీస్ ఫోర్స్ కష్టమన్నారు కారణం నాలుగు వేల మంది పట్టే నోవాటెల్ ఈవెంట్కి ముప్పై వేలకు పైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావడం అచ్చంగానే పుష్ప టూ ఈవెంట్కి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ క్యూ కడితే ఏంటి పరిస్థితి అనే డౌట్లున్నాయి పుష్ప హిట్ కాబట్టి పుష్ప టూ మీద భారీ అంచనాలు అందుకే బన్నీ ఫ్యాన్స్ మూకుముడిగా ఈవెంట్కి వస్తే అసలే దీపావళి క్రిస్మస్ టైం ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ఆన్లైన్ ప్రమోషన్స్ చేసుకుండానే సలహాలే వస్తున్నాయట ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది